బాతాల పోశెట్టి అసలు నాటకం ఏందో మరి కాసేపట్లో మీ ముందుకు రాబోతా ఉంది విత్ ప్రూఫ్స్ తో. సో అలాగే ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా పర్వాలేదు, ఈ వీడియో ప్లే చేసుకోవచ్చు మీరు, మీకు ఒక్కరికే పర్మిషన్. ఇక టీ న్యూస్లో అంటే మీరు వేసుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే అది ఎవడు చూడడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే వాస్తవాలు ప్రజల ముందు ఉండాలి. తీన్మార్ మల్లన్న నిన్న చాలామంది ఏదో ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ మీట్ పెడితే చాలామంది అన్న మాట్లాడు మాట్లాడు అంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడా, ఎప్పుడు మాట్లాడానో అప్పుడే మాట్లాడతా. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటు ఉదాంతం ఈ వ్యవహారం అంతా ఏంటంటే, మారుతి రావు అని ఒకడు ఉంటాడు కేసీఆర్ బంధువు, వాడు ఆడినటువంటి ఆటలో వీళ్ళందరినీ ట్రాప్లో పడేసి వాడు తప్పించుకొని వీళ్ళని ఇరికిచ్చాడు. కొద్దిసేపటి క్రితమే తిన్మార్ మల్లన్న నా గురించి నువ్వేమైనా చెప్తే బాగుండది అని ఒక సందేశం. తిన్మార్ మల్లన్న బాప్కే భయపడాడు, నీకు భయపడతాడు అవులే. ఇక వాస్తవం ఏంటంటే ఇగో ఇవన్నీ వాళ్ళే సార్ వాళ్ళే. ఫస్ట్ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే గతంలో నా ఈ మారుతిరావు ఎవడు, ఈయన కథ అసలు ఈ మారుతిరావు అనేటోడు వాడు ఎప్పుడు తెర మీదకి రాలే, వీళ్ళని తెర మీద పెట్టి డ్రామా ఆడిండు. నిన్న చాలామంది కూర్చున్నారు కదా అక్కడ ప్రెస్ మీట్లో, ఒకరొకరి కథ ఏంది, ఏం చేసిరు, ఏం జరిగింది. అంతకంటే ముందుగాల ఇది ఒక్కసారి చూడాలి మనం, ఈ చాటింగ్ చూడండి. ఇక్కడికి రా, ఇక్కడికి రా. సీఎం పంపిండు అని 100 మంది పోలీసులు వస్తారు అని బెదిరించారు. ఎవరు? రాత్రి ఏం జరిగిందంటే ఇక్కడ ఇక్కడ కూర్చున్న ఈ ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ముఠ ఇగో రాత్రి కొంపల్లి ప్రాంతంలోని ఒక ప్రదేశానికి పోయిరు, మల్లనకాలిన ఆడికి పోయిరు ఈ ముఠ. ఈ ముఠ అంత మీ ముఠ మాట్లాడిన మీ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి, టెన్షన్ ఏం పడకూరి. మీకంటే ముందే నా టీం రీచ్ అయింది కాబట్టి మిమ్మల్ని పట్టుకోగలిగినాం. ఇక అక్కడికి పోతే సీఎం కేసీఆర్ పంపిండు, నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాడు, అంతేనా? దా ఒకసారి ఇట్రా, మీ గుండెలు అవిసిపోతుండొచ్చు వీళ్ళని చూడంగానే. డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఏం జరిగింది రాత్రి చెప్పు. రాత్రి వీళ్ళు ఎట్లా వచ్చారంటే, ఈ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఫోటో వేస్తే ఫోటో కూడా వేయను కానీ ఆ అమ్మాయి ఉంది కదా, అయితే ఫోన్ కాల్ చేసింది ఇట్లా, నాజియా కొంచెం నేను బ్లౌజులు కుట్టించుకోవాలి, బ్లౌజులు కుట్టించుకోవాలి ఇట్లా అని చెప్పింది. సరేలే మేము వస్తారా అని అన్నట్టు వచ్చింది, కానీ వీళ్ళు నా వెంబడి ముగ్గురిని పెట్టుకుని వచ్చింది. మళ్ళా వాళ్ళు వచ్చి మేము కేసీఆర్ మనుషులం, మమ్మ కేసీఆర్ పంపించిండు ఇంటర్వ్యూ చేయమన్నాడు, నీకేం జరిగింది మల్లన్న నుంచి, మళ్ళా అటునుంచి 5 లక్షలు తింటుండు, 5 లక్షలు తిన్నాడు మల్లన్న అని చెప్పి మీ మీద ఇది చేసుడైంది. మళ్ళా తప్పు ఒప్పుకుంటే నీకు ఆయన మీద కేసు పెడితే రేపటిలోగా పోలీస్ స్టేషన్లో పోతాడు ఆయన, నేను మీ ఇంటి వరకు ఆలోచించుకొని చెప్పు. మళ్ళీ ఏమన్నా అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాం కేసు పెడితే అని చెప్పి ఇట్లా మాట్లాడినట్టు. సో ఆ రోజు మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఏం జరిగింది చెప్పు ఆ రోజు. ఏం జరిగిందంటే మాకు న్యాయమే జరిగింది, ఇంకేం జరుగుతుంది సార్, మీరు తిన్నారు అంటే మేము తప్పుగా మాట్లాడవచ్చు, తినంది ఎట్లా మాట్లాడతారు. ఎవరు తిన్నారు మరి డబ్బులు? డబ్బులు అమ్మాయి తిన్నది. ఇక్కడ ఈ ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ఆ అమ్మాయి ఉందా, సారా సుల్తానా, ఆ అమ్మాయి ఇక్కడికి కొంతమంది బాధితులు నా దగ్గరికి వస్తే వాళ్ళ బావగారే, బాధితురాలు బావగారేనా, ఈయననే తీసుకొస్తే నేను ఈయనను కూర్చోబెట్టే మాట్లాడినా, ప్రతిసారి కూర్చోబెట్టే విచారణ చేసిన. ఏం జరిగిందంటే ఇక నువ్వు దవ్వుకుంటే నీ బొందల్నే పడతావు కేసీఆర్, అది నీ కార్పొరేటర్ పంచాయతీ అంతేగా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళని తీసుకొని వచ్చారు, తీసుకొని వస్తే ఏం జరిగిందని చెప్పి నేను ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆయన భయపడి ఆ మనుషులను పంపిస్తే వీళ్ళకి న్యాయం చేసి పంపిస్తే నేను మహిళలతోటి నేను మాట్లాడడం బాగుండదని చెప్పి సారా సుల్తాన్ అనేటువంటి అమ్మాయితోటి నువ్వు మాట్లాడమ్మా ఆమె పర్సనల్ వ్యవహారాలు అని చెప్పి ఆమె కప్ప చెప్తే ఏమన్నది ఫోన్లలో టార్చర్ ఆమెకు 15,000 ఇవ్వన్నది, 15,000 పోనీలే నేను కష్టపడదు కానీ 10,000 ఇచ్చిన, మళ్ళీ ఫోన్లలో టార్చర్ ఈ అమ్మాయికి. ఏమని పైసలు పంపుతావా, ఏం చేస్తావు, నేను ఇంత హెల్ప్ చేసిన నీకు, నేను మల్లన్న దగ్గరికి పోతా, నా పేరు తిప్పిస్తా, మల్లన్నకు ఉన్నాయని చెప్తా,
మరి ఏం చెప్తుందో మరి ఏందో ఆమె నాటకాలు ఏందో రీఛార్జ్ చేయించిన టార్చర్ చేస్తే రీఛార్జ్ ఆటో చార్జులు తిండి బిల్లు గంతగానం ఆడిపిల్ల ఆడిపిల్ల దగ్గర ఇక ఆ ఆమె ఈ సారా సుల్తానా ఎవరు ఏం చేసింది అనేది ఒకసారి మీరు చూడండి అమ్మా ఈమెకు ఈ సుల్తానా అనే సారా సుల్తానాకు ఎన్ని డబ్బులు ఇచ్చినవరు నువ్వు అప్పుడు అప్పుడు ఆ రోజు ఆమె వచ్చిన రోజు మీరేం చేసిరు ఆ రోజు నాకు డబ్బులు ఇవ్వడానికి రాలే నేను వచ్చినాను తప్పు పని అని మీరు అన్నారు మీరు తప్పు పని అన్నారు నువ్వు ఎవరికి పైసలు ఇవ్వద్దు ఒక అమ్మాయికి నేను హెల్ప్ చేసిన నేను సాయం చేస్తాను నీకు ఆయనంతా ఇంకా నేను సాయం చేస్తాను మీరు అన్నారు కానీ తప్పే మాట్లాడలే సో ఇక్కడ పైసలు తీసుకుంది ఎవరు ఈ అమ్మాయి తీసుకున్నారు సారా సుల్తానా నిన్న అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చున్న మహిళ ఉందా ఆ మహిళ కథ దొంగ మాటలు అన్ని దొంగ మాటలు సార్ అన్ని చూసారు కదా అమ్మాయికి టార్చర్ చెప్పుకోలేక ఇంకా ఆడియో టేపులు ఉన్నాయమ్మా సారా సుల్తానా నీ ఆడియో టేపుల కానించి పాపం ఆ బాధితురాలు ఎప్పుడో నీ పైన నజరేసి పెట్టినాం ఎప్పుడో నీ కథ అంత అర్థమైపోయింది ఇంకో అమ్మాయిని తీసుకొచ్చింది ఆ రోజు ఇంకో అమ్మాయి కానే కాదా ఇది సారా సుల్తానా రాత్రి ఇక్కడ మీరు ఈ ఫోటో చూడొచ్చు ఇగో ఈ అమ్మాయి ఇక్కడ రాత్రి కొంపల్లి అమ్మాయి దగ్గరికి పోయి ఆ అమ్మాయి దగ్గరికి పోయి నువ్వు మల్లన్న మీద కేసు పెడితే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాం మేము సీఎం పంపించను మమ్మల్ని అని చెప్పి ఆ అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడి నువ్వు 10 లక్షలు ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తే పాపం అమ్మాయి మీరు చూస్తారు పరేషాన్ అవుతారు ఆ తల్లి ఏం చెప్పింది ఎరికేనా ఇది నా దాంట్లో ఉంటుంది చూడండి నిజంగా తల్లి ఇంకొక 10 మందికి ఆమె ఏమన్నా ఎరికేనా అన్న ఒక నిజాన్ని చంపితే ఇంకొక 10 మంది అన్యాయానికి గురవుతారన్న అందుకోసమే సీఎం పంపిండన్న నేను బోలేదన్నా నేను నీతి నిజాయితీని నమ్ముకున్నన్న నీలాంటి వాడు బ్రతకాలన్నా అని చెప్పి ఆమె నాకు వాట్సాప్లో పంపినటువంటి సందేశం మీకు చూపిస్తా ఇప్పుడు నువ్వు చేసిన సహాయానికి ఆ దొంగముండ మీద నాకు అప్పుడే అనుమానం వచ్చిందన్న మాటలు కూడా పెట్టింది ఆమె సో ఈ ముఠా అంతా కలిసి ఈ ముఠాను డీల్ చేస్తుంది ఎవడు ఇగో ఇది చూడండి మీకు మారుతిరావు గారు తెలుసా అండి ఏం జరిగింది పేరు పెట్టాడా ఎవరు ఆయన చెప్పాలి 3 రూపాయల వడ్డీ లాగా మేము తీసుకొచ్చి మీకు ఇచ్చినాం సార్ అని బాలాజీ సార్ అడగడం జరిగింది సార్
అయితే ఆయన ఏమంటాడు, నేను మీలాగా నమ్మినా ఒక వేరే ప్రిఫర్ చేస్తే మీ ముందు జరిగింది కదా అంతా. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఏమన్నా చూసుకుని మాకు డబ్బులు కావాలని మేము బాలాజీ గారిని అడిగాం. అయితే నేనే ఇప్పిస్తా మార్గం పట్టుకుందాం. అయితే ఇంతకు ముందు మధ్యలో మాకు కాల్ చేసిండు, వన్ అండ్ హాఫ్ మంత్ 2 ఇయర్స్ బ్యాక్ కాల్ చేసిండు ఎవరు బాలయ్య, ఇట్లా మన మన ఇక్కడ నల్గొండలో ప్లస్ అక్కడ ఇక్కడ ఉంటున్నట్ట మాత్రం తెలిసింది. అయితే పోయి పట్టుకుందాం అని అంటే మనం బయటకు వెళ్ళి మనం పోయిన దగ్గర ఇక్కడ ఉంటాడు ఒక నంబర్ కాదు అయినది, అయితే స్విచ్ ఆఫ్ చేస్తే మనం అక్కడ ఇక్కడ పట్టుకున్నాం సార్ వెళ్దాం మరి అని అంటే, నేను రాను నాతో పాటు ఒక మనిషిని పంపిస్తాను, నేను గవర్నమెంట్ సర్వెంట్ కదా, నేను వస్తే బాగుండదు అని బాలయ్య గారు చెప్పారు సార్. చెప్తే ఇట్లా అయింది అట్లా అయింది బాగా సఫర్ అయ్యి నేను మా బొమ్మది కొద్దిగా ఏడ్చుకొని ఇక బామ్మని నేను కలిసి ఆ 3 రూపాయల వాటి తెచ్చింది. ఇక నానా తిప్పల వాడి కట్టినాం సార్, ఇక 2 లక్షలు. ఇప్పుడు దొరికిందా మరి మారుతురావు? దొరకలే సార్, దొరకలే. నువ్వు వస్తావా మేము పట్టిస్తాం? వస్తా సార్, 100% వస్తాయి. మీరు ఇక్కడ మీరు క్యూనిస్ ఆఫీస్ కాడికి రండి, మేము పట్టిస్తాం. మాకు అడ్రస్ సరికే సార్, మా తోటే తిరిగి నిన్న మొన్న ఇవన్నీ బయటపడ్డ తర్వాత మేము సస్పెండ్ చేసినాం. ఓకే సార్, అయితే మాకు కూడా ఇది తెలియదు సార్. అయితే మేము ఇచ్చిన తర్వాత మేము మోసపోయినాక మిగతా వాళ్ళు మాకు ఇద్దరు ముగ్గురు కూడా కలిసి అరే ఇట్లా మోసపోయినాము, టీ న్యూస్ మన అది మిగతా ఛానల్ పెట్టారు సార్, ఇట్లా అది ఇది డబ్బు కొట్టుకొని మాకు కూడా మోసం చేశారని చెప్పారు సార్ మిగతా వాళ్ళు కూడా. అవునా? అవును సార్. సో ఇది ఓకే, మీరు రండి, మీరు మీరు వస్తే మాట్లాడతా. ఓకే వస్తాను సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. రండి రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది ఆ మారుతిరావు చేసినటువంటి మోసం. కేటీఆర్ చుట్టం తీన్మార్ మల్లన్న టీంలోకి చొరబడి ఇందులో ఉన్నటువంటి కొంతమందిని లోబరుచుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రభుత్వానికి అందజేస్తా ఉన్నాడు. ఈ అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ 4 టీంలోంచి తీసిపారేసాం. 1 మారుతిరావు, 2 అశోక్, 3 కిషన్, 4 హరీష్. ఈ 4 టీం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారం మన దగ్గర ఉంది. ఆ పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. సో క్రమశిక్షణా సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైనా తీన్మార్ మల్లన్న టీం పేరుతో కానీ ఈ టీంను ఉపయోగించి కానీ ఎక్కడైనా అనా పైసా వసూలు చేసినట్టు తెలిస్తే నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తాం. ఇది ప్రజల కోసం నిర్మించబడ్డటువంటి వ్యవస్థ. సో చూసిరు కదా మిత్రులారా, అందుకోసమే ఇంకా ఎవడొస్తాడో రండి ఎన్ని రైట్. ఇది మారుతిరావు అనేటోడు, ఈ మారుతిరావు అనేటోడు చేసి కేటీఆర్ చుట్టం ఎవరైతే ఉన్నాడో, ఆడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, వాడు ఆడినటువంటి డ్రామా తోటి వీళ్ళని ఇక్కడ నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి వాళ్ళని నిన్న ఏం చేసిరు, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చక్కగా వీళ్ళు ఎక్కడికి పోయారు, కొంపల్లికి పోయారు. కొంపల్లికి పోతే ఆ అమ్మాయి బాధితురాలు నాకు పెట్టింది, అన్నా అర్జెంట్ ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి పెట్టింది. అయితే నేను బిజీగా ఉన్నా, నేను లిఫ్ట్ చేయలేదు. అన్నా పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారంట అన్న అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్నని మేము పోలీసులమని చెప్పి పిలిపించుకొని ఆ అడ్రస్కు తీసుకుపోయే వాళ్ళ ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు, తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేయండి అన్న అని చెప్పి ఇగో అమ్మాయి లైవ్ లొకేషన్ అన్న, నేను ఇక్కడ ఉన్నా కాపాడండి అన్న, హెల్ప్ మీ అన్న అని చెప్పి పెట్టింది. ఈ అంశాన్ని నేను కొంతమంది పోలీసులకు కూడా షేర్ చేసిన. సో ఇదిగో ఇగో నా ప్రాణం పోయినా మంచిదే కానీ మీరు నా సొంత అన్న అన్న అని చెప్పి ఆ అమ్మాయి పెట్టినటువంటిది. ఇగో వీళ్ళంతా రాత్రి అక్కడికి పోయినటువంటికి సంబంధించినటువంటి ఇగో ఆ అమ్మాయి లొకేషన్లు పెట్టింది. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తీసుకుపోయింది, వాళ్ళ నెంబర్స్ అన్నీ తీసుకుపోయారట. సీఎం మనుషులు వచ్చిండ్రు, సీఎం పంపిండంట, నేను రాను అని చెప్పిన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిర్రు అన్న. అన్న నైట్ మీ మనుషులు పంపించారంటే ఎస్ రా, నేను అమ్మాయి హెల్ప్ మీ అనగానే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మా మనుషులను వీళ్ళకంటే ముందే అక్కడ కావాలి పెట్టినా. సో అన్న మీ మనుషులు ఎక్కడనే ఉన్నారంటే ఇక్కడనే ఉన్నారు. ఇగో సారా సుల్తానా పైసలు వసూలు చేసినటువంటి ఆడియో. बोले तो ना बोले उसमें से मैं 1 रुपया भी नहीं निकालेंगे, निकालता मैं अन्ना से बात करे बाद में, फिर वो क्या करना क्या की? बोलता भैया हम लोग 5,000 को झूठ बात बोलते बोले मैं तो क्या बोलते बोले सर, मैं एक बार क्लैरिटी देकर रख दो ना जी, मेरे को तरीका ये तरीके से बात है, तरीके वाले करने के बात है नहीं होते, ठीक है अन्ना से बात कर लो तुम लोग, ठीक है? क्या बोले अन्ना जैसा बोलते, अन्ना जैसा बोलते वैसा कर लो अम्मा, अच्छा रहो बस कर दो, कहीं तुम्हें नहीं बात करते? नहीं करती मैं वो, हाँ जब से क्या होती मेरी बात चली, अब क्या होती आज तक अब ये बात हम पूरे ऐसे बहाने के बात कर रही, मैं भी आजमारी माजमारी, मैं भी आजमा के देख रही, तुम्हारे 5,000 से मैं करने का चाहती नहीं है, मगर मैं भी आजमा के देख रही हूँ,
उन्होंने बाजू रखे सुन रहे थे मेरे दीदी बोलते है मेरे एक मालूम नहीं है मगर क्या बोले तो नको 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 ये बात हम पूरे नको ना जिया ऐसे वाला ऐसे मैं लगा लेती हूँ मेरी जरूरत भी नहीं है ठीक है असलियत बात करे तो असलियत ऐसी नको ना जिया मैं सुनने को टाइम नहीं है ना जिया कैसा करना क्या नहीं हो पैसा से అర్థమైందా అమ్మా సారా సుల్తానా మీరు ఏమనుకుంటారంటే ఈయనకు ఏం తెలుస్తుంది ఏమనుకుంటారు నా ఆఫీస్లో అడుగుపెట్టిన కాడి నుంచి అవతలికి వెళ్ళేదాకా అందులో సీసీ కెమెరాలు ఉండేయనుకుంటారు మీరు చూడండి సీసీ కెమెరాలు కూడా ఉంటాయమ్మా పిచ్చి తల్లి నా తాన నేను కొట్లాడుతుంది ఎవరితోటో నాకు తెలియదా ఏం జరుగుతుందో ఇక అట్లా నిన్న ఏం చేసిరంటే నిన్న నైట్ అమ్మాయితోటి 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఆఫర్ చేసి అమ్మాయితోటి కేసు పెట్టించి ఇవాళ నైట్ నన్ను అరెస్ట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ కేసీఆర్ ప్లాన్ ఇదంతా నేను చెప్తూనే ఉన్నా పెద్ద స్కెచ్ చేసిండని చెప్పి ఇది వీళ్ళ ప్లాను సో ఈ ఈ కుట్రను మేము ఎప్పుడో పసిగట్టినాం మీకంటే 5 నిమిషాలు ముందుంటుంది రా బాబు నా బుర్ర కేసీఆర్ కంటే ఒక 2 రోజులు ముందుంటుంది నా బుర్ర ఈ మారుతిరావు గారు పెట్టుకుండు కానీ ఇది జర తెలివి కాలంలో పెట్టుకోలే వీడు ఇది కథ ఇక ఇక నిన్న పాప చిలక ప్రవీణ్ ఆయన ఏం చెప్పిండు తీన్మార్ మల్లన్న ఆఫీస్లో 2 కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ 2 కోట్లు ఏంటి అని నేను ప్రశ్నించినందుకు నన్ను తీసేసిండు నేనేటో పోతుంటే పోవద్దన్నా పోవద్దన్నా అని చెయ్యేసిండు అని చెప్పారు కదా నిన్న మాట్లాడినటువంటి చిలక ప్రవీణ్కు సంబంధించిన చిలక పలుకులు మీరు కూడా చూడాలి అందులో ప్లే అదే చిన్న ఫోన్ చేసి మాట్లాడండి అన్నయ్య మనీ గురించి నన్ను అయితే తప్పు అనుకోకుండా తెలుసో తెలియకుండా నేను మాట్లాడితే అయితే సారీ అన్నా చిన్నదాన్నో పెద్దదాన్నో అన్నా ఇప్పటికే అన్ని ఏడ్చుకుంటూ అన్ని ఉన్నామన్నయ్య మేము మీరు కూడా అట్లనే అడుగుతున్నారు ఏంటన్నయ్య ఏమంటుందన్నయ్య రిజిస్ట్రేషన్ రోజు ₹100 నాకు ఇవ్వండి నేను రిజిస్ట్రేషన్ ఎట్టి పద్ధతిలో సంతకం పెట్టాను ఈ బాధితురాలు క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చింది తన గోడు వెళ్ళబోసుకోవడానికి భూమిని కబ్జా పెట్టిరని చెప్పి వస్తే ఆ రోజు నేను లేను వీళ్ళు ఫైల్ తీసుకొని 4 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు వీళ్ళు ఇతను ఇంకో చెందు అనేది మొత్తం ఉందాడ ఇక ఇప్పుడు ఏమంటారు మాకు మా పైసలకు బాండ్ రాసిస్తావు అనేది మాట్లాడతారు చూడు అది కూడా నువ్వు తీసుకొచ్చి నాకు సాటు ఇవ్వాలి అంట ఇప్పుడు కొత్తగా ఇది కొత్త కూడా మాట్లాడినావు అనుకో ఈ చెందు మొత్తానికే మళ్ళా మీ తిరుపతి రెడ్డి కూడా ఫోన్ చేసే విషయం ఉంటుంది ఆయన దగ్గర ఆయన కేవలమే ఇప్పుడు నేను మాట్లాడితే ఆయన పట్టుకుని వస్తాడు ఒక్క ధైర్యంతో ఆయన పట్టుకుని రావాలి మిమ్మల్ని కాదని ఏ రోజు ఇది రాలేదన్నయ్య కానీ ఇప్పుడే పట్టుకొని రమ్మంటే ఎలా ఇప్పటికి 4 లక్షలకు ఎక్కువ అప్పు చేసుకున్నాము నేను కలిసి కానీ అన్నయ్య ఇస్తాము ఇయ్యమని అంటున్నాం ఇప్పుడు ఇంకా 4 మంత్స్ ఇంకా వాడు మేజర్ అవుతాడు ఆ టైంకి మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక అన్ని ఒప్పించుకొని చేసుకున్నాక ఏ రోజు అయితే అమ్ముతాము అన్న ఆ రోజు మిమ్మల్ని ముందు పెట్టి అమ్మేస్తాము మీరు ఎంత అన్నారో అంత కాకుండా అన్నయ్య మాకున్నంతలు ఇస్తాం అన్నయ్య అరే మళ్ళీ ఇట్లా మాట్లాడతారు చూడవిరా ఇదైతే కరెక్ట్ కాదు మరి మీ ఇష్టం రా ఎందుకంటే ఇది నా ఒక్కరిని మొత్తం చేసేది కాదు మీరు అది చాలా పెద్ద వ్యవహారం మీరు ఎక్కడెక్కడికి పోయాను మీకు తెలుసాలి రాదు మాట్లాడతాను కానీ ఎవరు నమ్మకంగా మాట్లాడరు మా సంవత్సరం ఇది లేదని తప్పకుంటారు నేను మళ్ళీ ఇస్తానా ఇప్పుడు 100 రూపాయలు వచ్చే దగ్గర మీకు 10 రూపాయలు ఇస్తాను 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని 90 రూపాయలు తీసుకోండి తప్పలేదు కానీ ఇప్పుడు 48 అయ్యే టైంలో మళ్ళీ ఇట్లా అంటే మాత్రం మరి ఎవరు సహకరించారు అది మీరే నష్టపోతారు బాధితురాలికి ఇతను ఇతను కాల్ చేసి 4 లక్షల రూపాయలు మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి కథ ఈ చిలకపాదు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి పైన
ఎప్పుడు నిఘా పెట్టినామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలోనే నిఘా పెట్టినాం. మీ తమ్ముడు మాట్లాడిన కన్వర్జేషన్స్ అక్కడి నుంచి ఉన్నాయి, ఏం వరీ కాకు. అయితే ఈ రమ్య అనే అమ్మాయి దగ్గర పైసలు డిమాండ్ చేసిరు. ఆ అమ్మాయికి జెన్యున్గా రావాల్సిన భూమిని వీళ్ళు 4 లక్షల డీల్ కుదుర్చుకొని ఈ వ్యవహారం అంతా క్యూనిస్ ఆఫీస్ కేంద్రంగా జరుగుతుంది. వీళ్ళు ఆడికి పోయారు, వాళ్ళ ఊరికి పోయారు. ఈ వ్యవహారంలో బాధితురాలు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఎవరో చెప్పారట, మల్లన్న దగ్గర అట్లాంటివి ఉండేయమ్మా, మీరు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, మళ్ళీ బోండి అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. రాగానే మొన్న రాత్రి ఈయనతో లైవ్ చేయించింది. ఎందుకు, ఆ అమ్మాయి వచ్చే వరకు లేట్ అవుతుందని ఈయనని ఇక్కడ నిల్చోబెట్టి లైవ్ చేయించి ఆ తర్వాత లైవ్ అయిపోగానే తీసుకున్న రూమ్లోకి రండి అని చెప్పి ఈ చందుని ఈ ప్రవీణ్ని ఇద్దరిని పిలిచిన. పిలిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తుండో ఆయన, మల్లన్న రూమ్లో ఇప్పుడు 2 కోట్లు ఉంటాయి, ఆ 2 కోట్లు ఎక్కడి అని ప్రశ్నించినందుకు నన్ను నిలబెట్టిండని చెప్తుండే కదా. ఇక చూడ్రి, ఇగో చందు ఈ తర్వాత చూపిస్తా జరా, ఇది ఇందు ఇది అందులో వేసి వినిపిస్తా ఒక్క నిమిషం. ప్రజలారా, కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఆడుతున్నటువంటి ఆటలో ఎంతమంది ఇరికిపోయారో చూడరు. ఇదంతా మీకు తెలవాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే సహజంగా నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను, ఎప్పుడు మాట్లాడనో అప్పుడే మాట్లాడతా. రాత్రి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది నాకు, అన్న జరిగింది వాస్తవమే, నా పేరు తీయకన్నా అందులో అని పెట్టింది. నువ్వా నాకు చెప్పేది, తీన్మార్ మల్లన్న గురించి ఏం మాట్లాడనో ప్రజలకు తెలుసు. 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లుతోటి అమ్మాయిని బుట్టలో వేసుకొని అమ్మాయి బావ నాతోటే కూర్చొని ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ముఠా అంతా కూడి ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయి, డోంట్ వరీ. ఈ ముఠా అంతా కూర్చొని చేస్తున్నటువంటి అయిపోయినా చూడరి. చిలుక ప్రవీణ్ చెప్పాను కదా, 2 కోట్ల రూపాయలు ఆడు ఉన్నాయి, నేను ఇవేంటి అని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఎలాగొచ్చిడని చెప్పాను కదా. ఆ అమ్మాయి దగ్గర ఈ ముఠ, చిలుక ప్రవీణ్ చందు అనే ముఠ వీళ్ళిద్దరు కలిసి 49,500 రూపాయలు ఆల్రెడీ వసూలు చేశారు. మాకాడెక్కడన్నా మేమెందుకు తీసినామన్నా, మాకు ఎవరు ఇవ్వలేన్నా అని మళ్ళా డైలాగులు. ఒక్కటి కాదు వీళ్ళ కథ, ఒక్కసారి అది ప్లే చేయి కొట్టే ఒక్కసారి చూడండి ప్రజలారా. చిలుక ప్రవీణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలకు తీన్మార్ మల్లన్న ఎందుకు ఎలగొట్టిండు ఆఫీస్ నుంచి అనేది చూడండి. అన్నా వాళ్ళ పెద్దనానా చెప్పమ్మ విషయం చెప్పు. ఇప్పుడు మమ్మల్ని దొంగలను నిలబెట్టినట్టు కాదు, మీరు ఏ బాధల తనను అప్రోచ్ అయ్యాను, నేనేమన్నా మిమ్మల్ని డబ్బులు అడిగింది. ఒకటి, నేను మీకు చేసిన సహాయం ఏంటిది, మీ పెద్దనాన్న అయితే ఉన్నారు కదా, ఒకటి అన్న మీరు వీళ్ళు చెప్పింది ఒకటి అని నమ్మద్దు. వీళ్ళు తిన దగ్గరకు వచ్చింది, నేను ఫోన్ చేశాను మీ పెద్దనాన్న, అంటే అంతే కదా, మీ పెద్దన్న ఫోన్ చేసిన కదా పెద్ద ముఖ్యమంత్రి పైసలు ఇచ్చిన మీనే ఉంది నాకెందుకు ఇచ్చినారా, వాళ్ళ పెద్ద ఇచ్చింది అన్న మీరు కదా అన్న, ఏమంటారు 3 లక్షలు ఏమో అది బ్యాంక్ లో కట్టడానికి ఇచ్చినాం సార్, బ్యాంక్ లో కట్టడానికి అమౌంట్ పే చేస్తాం, ఇచ్చే అమౌంట్ అన్న వాళ్ళకి 35,000 అట్లా ఇచ్చినాము, ఇట్లా ఫోన్ పే నుంచి ఇచ్చినాం. ఎంత కట్టాము బ్యాంక్ లో మీరు? 2,75,000 ఉన్నాయి కదా అన్న, పేపర్స్ ఉన్నాయి కాదమ్మా, నిన్ను ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని ఎప్పుడన్నా మేము వేధించినామా? ఒకటి ఒకటి రెండు, మీకు చేసిన సహాయం చెప్పు. మీ పెద్దనాన్నతోటి మీ పెద్దనాన్న నేను తిట్టిండు, ఎన్ని తిట్టినా మీరు మాకు న్యాయం కావాలని నేను నాకు చెప్పాలి కదా, మీ కాడికి వచ్చిన విషయం అది, నా కాడికి వస్తేనే జరిగింది ఇదంతా, మీ కాడికి వస్తేనే ఇష్యూ, ఫస్ట్ మీ కాడికి వస్తేనే, నా కాడికి వచ్చే జరిగింది ఇదంతా, అర్థమైందా? మీ కాడికి వచ్చినా నా దగ్గరకు వచ్చే జరిగింది, తమాషా చేస్తున్నారా? మేము 1 రూపాయి తీసుకోవాలి, ఏం చెప్తున్నావు, మేము 1 రూపాయి తీసుకోవాలి, మాకు అవసరం లేదన్నా, వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద మాట్లాడతారు, వాళ్ళ పెద్ద మాట్లాడతారు, వీళ్ళు బ్యాంకులో కట్టిన డబ్బులు మాకు 1 రూపాయి లేదన్నా, మీ అకౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యి
మేమే ఇచ్చినాం మధ్య ఆరు ఆయన పెద్ద కూడా వీళ్ళు నమ్మట్లేదు వీళ్ళు కేసులు పెడుతున్నారు వీళ్ళు కేసులు పెడతారు నమ్మట్లేదు అమ్మా మిమ్మల్ని వీళ్ళు 4 లక్షల బాండ్ రాసిమన్నారు కదా ఆఫ్కర్ 4 లక్షలు కాదన్న అంత ముందుకేమో 4 లక్షలు అని అడిగినారు అడిగినాక మళ్ళీ చేయలే చేయనాక ఈ మన బ్యాంక్ లో ఆయన తప్పు ఉన్నది అప్పు కట్టమన్నారు పెద్దనాన్న వాళ్ళు అని అన్నారు సరే అని అప్పు కట్టినాం 2,75,000 కట్టినాం తర్వాత మా పెద్దనాన్న తప్పు తీసుకొచ్చింది అని చెప్పి మా దగ్గర మళ్ళీ 5,000 తీసుకొచ్చి కట్టినాక ఈ అన్నయ్య వాళ్ళకి ఫస్ట్ ఎంత అమౌంట్ అని ఇవ్వమన్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తే 50,000 అని ఒక 500 తప్పు ఉన్నాయని అయ్యా అన్నయ్య అడిగించండి అన్న ఎందుకు అడిగిండు వీళ్ళ పెద్దనాన్న దగ్గర మీ నాన్న చనిపోతే పెద్దనాన్న రాసుకున్నాను మీ భూమి మొత్తం అంతే కదా చనిపోయింది నాకు ఒకటి చెప్పు మీరు చేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నాను ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క రూపాయి తీసుకోలేదు పెద్దకి ఇచ్చాం అన్న ఒక్క 2 నిమిషాలు అన్న 6 సంవత్సరాల నుండి మీకు భూమి వస్తలేదు అంతే కదా మీ భూమి మీ పెద్దనాన్న రాసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్న వ్యక్తి కూడా చెప్తే మీ పెద్దనాన్న వినకపోతే ఇదే ఆఫీస్ నుండి నేను ఫోన్ చేసిన మీ తమ్ముల వాళ్ళు ఉండేది ధర్మసార్ పక్కన వేలేరు కదా అందుకే కదా నేను నేను వచ్చింది అరే మా ఊరు పక్కన నేను ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు ఏం మాట్లాడింది ఏంటనేది నాకు తెలియదు ఒకటి తెలియదు కదా అది చెప్పాలమ్మా మీరు ఇది చిన్న విషయం కాదు మీరు చెప్పాలి ఇప్పుడు మీకు అలా అయితలేదు మీ పెద్దనాన్న ఖచ్చితంగా మీకు చెయ్యడు చేయకపోయినా నేను ఫోన్ చేసి మీరు పోవాలంటే ఆర్టీఓ దగ్గర నుంచి కేసు వెనక తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో మళ్ళీ మీ పెద్దనాన్న మీరు కేసు వేసిన రైతు బంధు ఆగిందని మళ్ళీ 40,000 అవుతుంది ఆయన మిమ్మల్ని అదే కదా వీళ్ళు చెప్పింది మీరు మమ్మల్ని దొంగలు పట్టించినట్టు వచ్చి ఇప్పుడు ఓన్ తీసుకున్నారు 3,25,000 దాంట్లో కట్టించింది మేము దగ్గర కట్టించింది భూ వస్తుందమ్మా బాగా రాయించుకుని ఫస్ట్ ఇల్లు ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరు సాయం చేయరు ఇంకోసారి ఇట్లా చేస్తే డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరు వసూలు చేసిండ్రు మీరే అంటారు మీ ఊరమ్మ మీ కాదు మేము ఎందుకు వస్తామో ఈయన మీ ఈయన ఊరి దగ్గర అంటే తీసుకుపోతే వస్తాను మీ అమ్మే అమ్మ మీ అమ్మ ఊట్లో ఉంది చిన్న ఏం చెప్పారు మీరు మాకు నాకు నాకు మాకంటే మా ఇద్దరు కదా నాకు వచ్చినాయి పైసలు అలా పెద్దానికి ఇచ్చావా నువ్వెవరు ఇవ్వడానికి ఇలా ఇవ్వాలన్నా మీ పేపర్లు తీయండి మీరు కేసులు పెట్టి డబ్బులు తీస్తామని చెప్పి మీరు ఒప్పుకున్నారా మీరు మీరు ఇచ్చిన పైసలు ఇచ్చినావా లేదు మేము తీసుకున్నావా పేపర్లు తీయమ్మా మీరు రాయట్ల పేపర్ తీ మీరు రాయట్ల పేపర్ తీరి ఊరికి ఎప్పుడు వచ్చారు మీరు 3-4 మంత్స్ అయితుండే ఈ అమౌంట్ వేసినప్పుడు వచ్చారు ఫోన్ తీసుకొని చేతుల ద్వారా మేము పని చేస్తామని మేము పేపర్ రాపించుకున్నట్టుంది అసలు మీరు దేనికి వచ్చింది అది చెప్పాలి కదా పేపర్ వేసి అదే చేస్తే కదా అమ్మా మీరు రాయించుకున్న పేపర్ ఉంటది అన్న నేను కూడా పెద్దనాన్ని నేను పోయినా అన్న నేను ఏదో పోయినా ఈ అమ్మాయి తోటి పోయినా మీ మీ అమ్మతో వచ్చిన కదా సీక్రెట్ మాట్లాడుకుందే కదా అన్న ఈ ఊరిలోనే అది నాకు తెలియదా ఈ దందాలు తెలియదా మీ కథ తెలియదా నేను దన్నాను ఓకే పడుతుంది అనుకుంటున్నావా ఛానల్ ఎంట పెట్టుకుంటా దంద చేస్తున్నది పెట్టుకున్నాం అంటున్నావు ఛానల్ ఎందుకోసం పెట్టుకున్నా మేడం ఛానల్ పబ్లిక్ సేవ చేస్తాను కదా వీడికి వస్తే మన ఛాయ్ తాగిపోవాలి ఎవడన్నా లేవనుకుంటున్నావా ఇంటెన్స్ లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా నేను తీసుకున్నా
నేను ఎవరికి నాకు తెలవకుండా ఒక డబ్బులు పేదవాడి డబ్బులు నీ దాంట్లో ట్రాన్స్ఫర్ కావడం పొరపాటు అన్న ఒక్క రూపాయి తీసుకున్న వాళ్ళ దగ్గర ఏం చేయదు మీరు తొందరగా అమ్మ దయచేసి నేను ఇంకో మాట మాట్లాడాను ప్రవీణ్ అన్న దయచేసి నేను ఈ క్షణానికి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా ఈ క్షణానికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా నేను పోతా మీరు మీకు నెంబర్ రాసి ఇచ్చిపోతా నాకు ఏ నెంబర్ అవసరం లేదు నేను అన్ని మాట్లాడి అన్ని చేసినాకనే నేను మాట్లాడుతున్నాను अच्छी पोते ఈ స్క్రీన్ షాట్ పబ్లిక్ లకు పోతే నా పరిస్థితి ఏంటి అన్న ఒక్క రూపాయి తీసుకో ఏ మాలను మాట్లాడకుండా నిజమానా ఒక్క రూపాయి అన్ని తీస్తా మూసుకొని కూసో అన్ని తీస్తా అర్థమైందా తమా చేసినావా అన్న నేను ఏం తీసుకో ఐసా లేకపోతే నేను నా కాపాడతాను అని చెప్పినా బిచ్చ మార్కొచ్చి పెడతాను అని చెప్పినా ఆ తల్లి నీ కదం కూడా అబద్ధం అని చెప్పినా 35000 నేను ఇచ్చి అన్న నేను తీసుకోలేదు నా పెద్దలకు ఇచ్చాను నా ప్రామిస్ అన్న వాళ్ళ పెద్దల ఫోన్ చేయరానా మీ ఒక్క రూపాయి తీసుకోలేదు మాకు ఎందుకన డబ్బులు ఇవని చెప్తావా నా దెలవరా మీ డబ్బులు నేను తీసుకున్నా మా పెద్దలకు ఇచ్చినావా ఎదనైనా డబ్బులు పెద్దలైనా పోయింది ఈ డబ్బులు ఇలా కొట్టు అన్న మేము ఒక్క రూపాయి తీసుకోలేదా అప్పు వరకు ఇది బ్యాంకులో కట్టేశాం అన్న చేతుల మొత్తం 2 లక్షలు మీ దగ్గర ఉన్నదా బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సక్లపూర్లో ఉంది సార్ ఆడికి వెళ్ళాక అన్నవారి కారులో వెళ్ళినాము వెళ్ళినాక 2,75,000 ఇచ్చినాం తర్వాత 5,000 తక్కువ అయితే అన్నయ్య అన్నయ్య తీసుకున్నాం లెక్క పెట్టినా బ్యాంక్ లో పే చేసినాడు రిసిప్ట్ ఇచ్చినాడు అయిపోయినాక మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినాక 5 గుంటలు తక్కువ ఇచ్చినాడు అది మాకు చెప్పలేదు అన్న మీరు ఎట్లా ఇస్తారు అన్నారు కూడా ప్రజలకు ఫోన్ చేసి 5 గుంటలు అట్లా తక్కువ చేసినారు ఇప్పుడు ఎట్లా ముందు చెప్పాలి కదా అన్నయ్య అని అడిగినా ఇదేదో ముందు అంటే ఏదన్నా ఒకటి చేస్తాం కదా 5 గుంటలు తక్కువ రాపించినాడు సరే అని ఇచ్చిపెట్టేసాం 5 గుంటలు కూడా ఇచ్చిపెట్టేసి ఇచ్చిపెట్టాయని 5 గుంటలు కూడా బాండ్ పేపర్ రాపించినాడు సార్ ఏమన్నంటే ఏ టైం వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తాను పెద్దన్న రాసిండు అది కూడా 2 ఎకరాల 35 గుంటలు రాసిస్తాను ఒప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా పెద్దన్న ఎకరం కూడా పైసలు వాళ్ళే నాకు 40,000 ఇస్తానని నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటే పెద్దన్న నేను అన్నవారు ఫోన్ చేసిన అన్నయ్య మరి పెద్దనాన్న ఇట్లా రమ్మంటున్నాడు రిజిస్ట్రేషన్ ఫ్లాట్ బుక్ చేయాలంటే ఏమంటారు సార్ ఇది ఫ్లాట్ బుక్ చేయాలంటే గిఫ్ట్ కింగ్ చేయాలంటే ఓపెన్ కాదు ఉన్నది దాకా ఇప్పుడు మళ్ళీ డబల్ అయింది ఏమంటారు మరి ఓపెన్ అయినాక అన్న కూడా ఫోన్ చేసిన పెద్దనకు ఫోన్ చేసి తమ్ము ఫోన్ చేసి మాట్లాడింది పెద్దన మరి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామా అంటే ఏదన్నా ఉంటే ప్రాణాలకే చెప్పండి ప్రాణాలు వస్తేనే నేను వస్తా అని పెద్దన అన్నాడు అన్నాక మళ్ళీ పెద్దన్నకు ఫోన్ చేసిన అన్న మరి ఇట్లా అంటున్నాడు పెద్దనా అంటే నేను ఫోన్ చేసి ఫోన్ చేస్తారా అని అన్నాడు అన్న కూడా అన్నాక మళ్ళీ ఫోన్ చేసి మీకు పెద్దనకి పెద్దనకు 40,000 ఇవ్వాలంటారు అన్నాడు ఏమన్నా 3 లక్షలు అట్లా కట్టించిన డబ్బులు మళ్ళీ ఇప్పుడు 40,000 మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలన్నా అన్న అప్పుల పాలు అయిపోయినాం కదా అని అన్న అంటే మీరు ఏమన్నా బాండ్ పేపర్ అంటే మాకు ఇస్తానో ఇచ్చి మరి బాండ్ పేపర్ రాసిస్తారా అని అడిగినారు అన్న వాళ్ళకి ఇస్తానో ఇచ్చి 4 లక్షలు ఇస్తాను అన్నారు నీ కథ నీ చాప్టర్ ఎప్పటి నుంచో చూస్తున్నా నువ్వు చేసే దందాలు నువ్వు క్యూ న్యూస్ అడ్డం పెట్టుకొని చేసే దందాలు నేను చెప్తాను అన్ని చెప్తాను నిన్న పరిమళతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు బాండ్ పేపర్ రాసిస్తారా మరి డబ్బులు ఎప్పుడు అంటే అన్ని ఇప్పుడు అంటే మా దగ్గర డబ్బులు లేవు 2 మంత్స్ టైం కావాలన్నా ఇంకా మేము ముందు ఏమని చెప్పామంటే అమ్ముకుంటే ఇచ్చేస్తాం ల్యాండ్ ఇప్పుడంటే ఇన్ని అప్లై అయ్యే కదా అన్న అయితే అమ్ముకున్నాక ఇంత ఇచ్చేస్తామని అన్నాము అయితే 2 మంత్స్ టైం కావాలన్నా అని అన్నా అంటే మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకున్న ముందు రోజు మాకు రాసిస్తారా అని అన్నాడు అన్న ఉన్నది రికార్డింగ్ అన్న అన్నాడు సరే అన్న మరి నచ్చినాక ఎందుకంటే నేను ఆడతాను నేను అన్న ఏదైనా ఉంటే ఈ నాయకులు మాట్లాడుకుంటారని ఈ నచ్చినాక ఫోన్ చేపిస్తా అని చెప్పి ఆడికి కట్ చేసిన అన్న మార్నింగ్ పొద్దున ఫస్ట్ ఒక అన్నయ్య రాలేదు అన్నయ్యతో వచ్చిన అన్న మరి ఇట్లా అంటున్నారు ఏంటిది అన్నయ్య అని అన్న దగ్గర ఫోన్ చేస్తే నేను ఏదో అన్నతో మాట్లాడి చెప్తాను ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడిపించినారు 4 లక్షలు బ్రోకర్ మేము 1 రూపాయి తీసుకున్నా మాకు మాకు సంబంధం లేదన్న డబ్బులతో రైతు బంధు వాళ్ళేదని అయ్యే పచ్చ ఇచ్చిన మన మామయ్య పెట్టేదమ్మా
ఫస్ట్ వీళ్ళ దగ్గర అమ్మకైనా 3 ఇయర్స్ బ్యాక్ అన్నా ఏమన్నా ఆపరేషన్ తొమ్మతలను ఎక్కించుకున్నాడు మేము దొరకబడ్డాం ఆన్లైన్ లో చూసి పెద్ద ఎట్లా ఎక్కించుకుంటాం మా డాడీ భూమి ఇద్దరికి సెల్ఫ్ సమానం ఉండాలి కదా అంటే ఇంకా పెద్ద మనుషుల్లో అందరం కూర్చొని బాండ్ పేపర్ లేవని ఎకానికి వాటి పైసలు ఇస్తాను ఇంకా ఆపలను తెచ్చుకున్నా కుటుంబాలు అవుతారమని ఆపించిండు ఇట్స్ వర్క్స్ ఉండాలి ఇచ్చిపోయిండే అలా కుటుంబాలంతరం కాదు ఆశించిండు ఎక్కడ కూడా పైసలు ఇవ్వట్లేదు ఎట్లు ఇవ్వట్లేదు పంట వాడుతుంది కదా బియ్యం పోసాలు ఒప్పుకున్నాడు ఏం ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఏం చేసినాము ఆర్టీ ఆఫీస్ కలెక్టర్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 3 ఇయర్స్ నుంచి తిరిగి పని చేసే జిమ్మేదారు నాదిరా నేను చేసి పెడతా వీళ్ళు పైసలు అడిగిందా చీకర్స్ ఉంటారమ్మా ఇటువంటి చీడ పురుగుల వల్లనే సర్వనాశనం అవుతుంది ఇంకొక మాట చెప్పక ఇక్కడ నుంచి నిర్దాక్షిణ్యం గెలిపో నడు నేను చేసి పెడతాను తప్పు చేసింది తీసుకురా తల్లి ఏం జరిగిందో తెలుసు ఎందుకంటే నాకు అర్థమైపోయింది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి ఇక్కడికి పోయినప్పుడే మేము తీసుకునే కావాలన్నా పెద్దకి ఇచ్చామన్నా ఒక్క విషయం చెప్తా అమ్మా నీకు అన్యాయం జరిగిందమ్మా ఆ అన్యాయాన్ని సాగుతుంది బాధ్యత అన్నా వీళ్ళ పెద్దనాటి మాట లేవన్నా 49,500 డబ్బులు 49,500 ఈ అమ్మాయి ఈ అమ్మ తెచ్చేసి ఈ అమ్మకి పని చేసి పెట్టాలి ఈ ఈ అమ్మ కట్టినటువంటి లంచం ఇచ్చిన పైసలు నుంచి తెచ్చిస్తున్నా సిను జరిగిన తప్పు నా దాకా రాలేదు ఆలస్యం వచ్చింది నిజంగా తల్లి కాలు కట్టుకుని క్షమించమని ఆమెకు 5 రోజులు లేట్ అయినా కూడా న్యాయం 100% మీ ద్వారా జరుగుతారని నేను అనుకుంటున్నా నేను నీ కూడా అదే చెప్పానమ్మా నీకు మీ పెద్దనాయన గారు వాళ్ళ తాత నాయన గారు అన్న మాట్లాడి ఖర్చు అయినా కూడా నేను చెప్పి ఫస్ట్ చెప్పిన చేపించి నేను ఆ బచ్చన బిడ్డ దీక్షగా నేను ఉండి సంతకాలు పెట్టించి చేపించే బాధ్యత రాదమ్మా మాట అంటే ఒకటే మాట అమ్మా మీ సొమ్ము వల్ల 1 రూపాయి తీసుకోలేదు అమ్మా మీ న్యాయం మీకే ఉంది తల్లి పట్టు బ్యాలెన్స్ జస్ట్ 40,000 అంతేనమ్మా లేదమ్మా మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా నువ్వు అప్పు చేసి ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని అంత తగ్గలేదు నీకు ఏ అన్యాయం జరిగినా మేము ఉంటాం తల్లి మేముంటాం మా దాంట్లో అందరూ అట్లా ఉండాలమ్మా కొంతమంది వల్ల పొరపాటు జరిగింది క్షమించమని కోరుకుందాం రైట్ ప్రజలారా చూసిరు కదా 49,500 రూపాయలు ఆ తల్లి గర్భవతి నిండు గర్భవతి ఆ అమ్మ వలవల ఏడ్చుకుంటా వచ్చింది శ్రీనుదా వస్తే ఈ కొడుకులు వసూలు చేశారు వసూలు చేస్తే అప్పటికప్పుడు నేను నా మిత్రుని దగ్గర 49,500 తెచ్చి మళ్ళీ అమ్మాయి చేతిలో పెట్టి ఇక్కడ నాకు తెలవకుండా జరిగింది తల్లి ఇంత దుర్మార్గులు ఉన్నారన్న విషయం నాకు తెలవలేదు వెంటనే వీళ్ళని తీసేస్తున్నాను తీసేసి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్న తల్లి నేను నన్ను నమ్ముకొని వచ్చినందుకు నీకు అన్యాయం జరగొద్దని చెప్పినా చెప్పి అంతేనా అంతే ఏం జరిగింది చెప్పు అన్న 4 April రోజు బచ్చన జనగామ జిల్లా బచ్చనపేట మండలం జరిగిన ముచ్చట ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఈ చిలుక ప్రవీణ్ అనతను ఏంటంటే వాళ్ళ బాబాయ్ ద్వారా ఒక భూ సమస్య ఉన్నది ఏం చేసిందంటే ఈమెను క్యాచ్ చేసుకుని ఏం చేసిందంటే 4 లక్షల రూపాయలు ఆమె దగ్గర డిమాండ్ చేసిండు చిలుక ప్రవీణ్ ప్లస్ ఒకరోజు 2 సార్లు కార్లు వెళ్ళారు వెళ్ళి ఒకరోజు 50,000 రూపాయలు 35,500 క్యాష్ ఇచ్చింది ఆమె 14,500 చందుకు ఫోన్పే చేసింది
చేసి ఆమె దగ్గర అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసు. రెండు రోజుల్లో ఇప్పుడు ధరణి పోర్టల్ మొన్న స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్, రెండు రోజుల్లో గిఫ్ట్ డీడ్ స్టార్ట్ అవుతున్నారంగా. ఈ రెండు రోజుల్లో నీకు కావాలంటే మీ బాబాయ్కి మేము చెప్పాలంటే 4 లక్షలు ఇవ్వాలరా మా ఖర్చులకు ఆఫీస్కి అని చెప్పేసి చిలక ప్రవీణ్ మొత్తం ముందట ఉండి ఈ చందు ద్వారా మొత్తం సూత్రధారి మొత్తం నడిపించి చిలక ప్రవీణ్ రెండు సార్లు పోయిండు నా జిల్లా కాబట్టి నేను చెప్తున్నాను. కానీ చిలక ప్రవీణ్ బహుజనవాదం ఎత్తుకున్నాడు కానీ చాలా దొంగ తప్పు చేస్తున్నావు అన్న, చాలా పెద్ద తప్పు చేస్తున్నాను నువ్వు, అది ఎవిడెన్స్తో సహా ఉంది. దయచేసి ప్రజల నాయకులు చేద్దామని అన్న అనుకున్నాడు. రైట్ రైట్ చూసిరు కదా, నువ్వే కదా తీసుకొచ్చింది బాధితులని, నువ్వే కదా బాధితులని. నేనే తీసుకొచ్చిన ఆ రోజు ఏప్రిల్ 4 రోజు నేను తీసుకొచ్చాను, కాకపోతే మీరు లేరన్న. ఆ రోజు ఈ ప్రవీణ్ ఉండడం వల్ల రెండు జిరాక్స్ సెట్లు బోర్డు పొల నేను కొట్టి చెప్పకపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మళ్ళీ మధ్యలో అడిగినాను నేను, అన్న సమస్య ఏదాకా వచ్చిందంటే నాకు కాంటాక్ట్ లేదు సీను అని చెప్పాడు ప్రవీణ్. మొత్తం దొంగ మాట లేనే, ప్రత్యక్ష సాక్షి నేను. రైట్ రైట్ ప్రజలారా, అది ఇంకా వీళ్ళు మేము పైసలే అడగలేదు, చందు చేసినేమో నేను చేసినా అని నీకు కూడలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి ఆడియో టేప్లు. ఇక ఇది చిలక ప్రవీణ్కి సంబంధించినటువంటిది, అది ఎటో బాయ్ ఫోల్డర్ రైట్. ఇక ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో చిలక ప్రవీణ్ తీన్మార్ మలన్న ఎడ్డోడేమో గుడ్డోడేమో అనుకుంటున్నావా, నువ్వు ఫోన్లో ఇట్లా జరిపితే నా దగ్గర ఉంటుంది నీ వ్యవహారం అంతా. ఇట్లా 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 జరిపితే స్వైప్ చేస్తే ఏ యాప్ మీద పోయినావో కూడా చెప్తాను నేను, అర్థమైందా? తెలియకుండా కాదు, అన్ని తెలిసే ఇదేనా? ఒక లార్జ్ వ్యవహారం ఇంకా స్పష్టత కావాలంటే తీసేయడానికి ఇగో ఒక రిపోర్టర్, క్యూ న్యూస్లో రిపోర్టర్గా పనిచేయాలనుకున్నటువంటి ఒక నిరుద్యోగి దగ్గర చిలక ప్రవీణ్ దందా ఎట్లా ఉందో చూడండి. ఉందా అక్కడ ఇగో మల్లన్న పేరు మీద ఈ దందా శురు చేసిండు చిలక ప్రవీణ్, ప్రవీణ్ కుమార్ చిలక. సార్ మన పోలీస్ నజర్ న్యూస్ లో చేసిన సార్, మొన్న ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది. పోలీసు నజర్ న్యూస్, నజర్ న్యూస్ అయితే వాళ్ళు ఏం చేసిన లాంటి ఇంతకు ముందు వాళ్ళు మేము డొనేషన్ కూడిస్తాం 3-4 వేలు, 1000 రూపాయలు ఐడి కార్డు కలిసి డొనేషన్ కూడిస్తాము అంటాను వాళ్ళు. దానికన్నా మరి ఇంకోసారు డొనేషన్ ఇస్తానట ఎవరైనా తీసుకున్నా అంటాండి అది ముచ్చట. అంటే ఇప్పుడు మీరు అంటే చెప్పండి సార్, అదేం నేనేం అంటలేను, మరి వాళ్ళకేమో అర్థం ఉంది. అంటే ఇప్పుడు మీరు మనం ఐడి కార్డు సార్ డొనేషన్ ఏమైనా చేయగలుగుతావా? అదే ఎంత చేయమంటారు సార్? అంతే సార్, ఎంత చేయమంటారు? మీ ఇష్టమే. అంటే ఇప్పుడు ఐడి కార్డుకి లోగోకు 1000 రూపాయలు, 3000 అన్నారు కదా? అదే డొనేషన్ అనేది మీ ఇష్టం. అది వాళ్ళు 3000 అన్నారు. బయట అనేది బయట బయట అనేది బయట అనొద్దు, నేను ఇచ్చిన బయట ఎందుకు అంటారు? ఇప్పుడు అది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను అదేం చెప్తా అంటే వాళ్ళు వేరేడే ఇచ్చిండని చెప్తా. అట్లా చెప్పండి, నువ్వు కాకుండా వేరేడే ఇచ్చిండని చెప్తా. మనకు అప్పుడు అడిగిన వాడే డొనేషన్ ఇచ్చిండు, ఆయన పేరే ఈ పేరు అని చెప్తాను. అంతే, ఓకే చెప్పండి సార్. వాళ్ళు 3000 ఇస్తాన్నారు కదా, నేను ఇంకో 1000 ఎక్కువ వేసి ఇస్తాను. ఒక గంట టైం తీసుకుని వెళ్ళగా, ఎందుకంటే వాళ్ళు వీళ్ళందరు ఫోన్ చెప్తాను కదా, నేను దాన్ని దృష్టి పెట్టుకుని నీకు చెప్తా. ఓకేనా అబ్బా సార్, మీరు కన్ఫర్మ్ అయినా నాకు? అసలు నేను అది అంటలేను, మనకు ముందుంచెలు చేసేది ఈయనే అన్నా అని చెప్తా. అన్నాక అది అన్నాక ఇంకో ఇంకో ఆయన ఉంటాడు వాళ్ళ బంధువు, ఆయన ఆయన డొనేషన్ ఇప్పుడు మనకి ఏం లేదు కానీ అన్నం పెడతాం అన్నట్టు మనం రోజుకి. అదే అదే రోజు చూస్తున్నా, అది ఆయన చూసుకుంటాడు. ఈ రిపోర్టింగ్ కి ఆయనకి ఏం సంబంధం లేదు కానీ డొనేషన్ ఇస్తా ఉన్నారు, ఆయనకు 3 వేసినలు అట మొన్న అటు సైడ్ వాళ్ళ పేర్లు గుర్తుకులేదు, వాళ్ళే వీళ్ళని నీ పేరు చెప్తా అంటే చెప్పండి అట్లానండి. అందుకే గంట ఆగు అంటాను. ఓకే సార్, గంట తర్వాత టిఫిన్ చేస్తున్నా. ఓకే సార్, గంట అయిపోయినాక నాకు వచ్చేది కంపల్సరీ మీరు చూడండి సార్. ఓకే తప్పకుండా. ఓకే సార్, గంట తర్వాత చేస్తాను నేను. చూసిరు కదా ప్రజలారా, ఇక్కడ మన పేరు చెప్పి
అన్నం పెడుతున్నామని చెప్పి ఇతనికి సంబంధం లేనటువంటి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నిన్న చెప్తీగా ఏం సీరియల్ అది. ఇప్పుడు చూడు అంతరంగాలు ఉంటుంది. ఇక ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకో ఆయన ఆ పక్కన కూర్చున్నారు చూసినావా, ఇంకో ఆయన ఇగో నిన్న తీన్మార్ మల్లన్న అరాచకాలపై అక్రమాలపై తన రాష్ట్ర కోఆర్డినేటర్లు కోర్ టీమ్ సభ్యులు క్యూ న్యూస్ బ్యూరో చీఫ్ నేడు సాయంత్రం 5 గంటలకు సోమరాజుగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం, దయచేసి కవర్ ఇవ్వాలని మనవి మారుతీరావు. ఈ మారుతీరావు అనేటోడు ఎవడు, కేసీఆర్ చుట్టం. ఈ డ్రామా అంతా ఇక ఇట్లా నడిపిస్తున్నారు అన్నట్టు దీనికి ఈ వ్యవహారం. అయితే విషయం ఏంటంటే ఇక ఈయన చెప్పిండు కదా ఎవరు పక్కన కూర్చున్నా ఆయన, ఇంకో పక్కన కూర్చున్నాడు కదా ఆయన, నేను కాయ కష్టం చేసి నాయ 14 లక్షలు ఖర్చు పెట్టిన ఇగో ఈయన, వీళ్ళు నేను సస్పెండ్ చేసిన వ్యక్తులు. చూసిరా ఈ పక్కకు సార్ వారు ఫుడ్ తింటే సార్ వారు ఏది లాడ్జీ ఖర్చులు, ఈ సార్ వారికి నేనే ఖర్చు పెట్టుకున్నా అని చెప్పి చెప్తుంది క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఆయనకు పోయిన పైసలు. ఇక 100,000 రూపాయలు నా ఎవడో ఇచ్చి ఏమనుకుంటున్నావు అశోక్, ఏం నా క్యాబిన్లో ఏం కెమెరాలు లేవు, ఏం కథ లేవు అనుకుంటున్నావా? మర్యాదగా చెప్పిన కేసీఆర్ చెరలో పడ్డారు, జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక ఆ పోరగాడు మాట్లాడినాక చెప్తాను, ఇప్పుడు ఏమొద్దులే అది అదంతా ఎందుకు. కానీ ఇగో ఇన్ని రకాలుగా ఈ ముఠా దిగి ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. సో ఏది చేసినా కూడా తీన్మార్ మల్లన్న మీకు భయపడేటోడో మీకు బెదిరేటోడో కాదు, ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే ఇంకా నీ ఏడుపులు నీ పెడబొబ్బలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే నిన్న ఒక ఆమె ఆమె ఇంటికి ఈ కిషన్ అనేటోడు ఈ సారా సుల్తాన్ పోయి సీక్రెట్గా కెమెరా పెట్టి తీన్మార్ మల్లన్న మిమ్మల్ని ఏమన్నాడా మీ బాధలు ఏమని తీసుకుందా అని ఓ లెటర్ చూపిస్తా ఉన్నాడు కదా, అది ఏడుందా ఇందులో లేదు ఇదా? ఇగో ఒక ముసలావిడ పాపం 60 సంవత్సరాలు ఉన్నటువంటి మంజుల ఆమెను మద్యం పెట్టి ఆమె వ్యక్తిగతంగా క్యాబిన్లోకి పిలిపించుకోండి. 80,000 లక్షల రూపాయలు పంపించి నాకు ఎక్కడికి పంపించడం చూస్తే ఆమె దగ్గరికి ఒక సెటిల్మెంట్ చేసి ఇంకా మీ సంతకం చూడండి, తీర్మాన మల్లన్న గారి సంతకం ఇక్కడ ఉంది, ఆయన సమక్షంలో మీరు ఒప్పందం చేసి దీని వెనక మీరు ఒక ముసలావిడ పాపం 60 సంవత్సరాలు ఉన్నటువంటి మంజుల ఆమెను మద్య పెట్టి ఆమె వ్యక్తిగతంగా క్యాబిన్లోకి పిలిపించుకొని మీ పర్సనల్ లైఫ్ పరిమితంగా ఉందని చెప్పి బెదిరించి ఆమె దగ్గరికి నుంచి ఒక సెటిల్మెంట్ చేసి ఇదిగో మీ సంతకం చూడండి, తీర్మాన మల్లన్న గారి సంతకం ఇక్కడ ఉంది, ఆయన సమక్షంలో మీరు ఒప్పందం చేసి దీని వెనక మీరు ఎంత డబ్బు తీసుకున్నారు. నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను, మిమ్మల్ని మీరు చెప్పే సిద్ధాంతమే ప్రశ్నించడమని, మా ఇంటర్నల్గా అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్నగా మేము బలపడి మిమ్మల్ని అడుగుతున్నాం, మీ సెటిల్మెంట్ చేసి దీని కింద మీరు ఎంత తీసుకున్నారు? మంజులమ్మ నమస్తే తల్లి, తీన్మార్ మల్లన్న మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిండా? పద్ధత మంజులమ్మ, నీకు ఆరోగ్యం బాగలేకపోతే అమ్మ నీ కొడుకు లాంటి వాడిని నేను డబ్బులు ఇస్తాను. చూసిరు కదా ఇక ఈ వ్యవహారాన్ని, నేను వాస్తవానికి ఈ వ్యవహారాన్ని మాట్లాడొద్దు అనుకున్నా. ఒకసారి ఆ ఫోటో ఉంది కదా ఇప్పటిదాకా తీసిన ఈ ఫోటోలు, ఈ ఇక్కడ ఇప్పుడు ఎవరో ఇగో ఈ ఫర్నిచర్ షాప్లో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో ఎంక్వైరీ చేయండి, ఏ డేట్లో నేను ఆ ఫోటో తీసిన, ఏ డేట్లో అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఏ డేట్లో నేను అతని నుంచి సమాచారాన్ని సేకరించిన అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తా చూడు, 14 మధ్యాహ్నం 1:05 తీసిన, అప్పటికి మంజులు ఎవరో తెలియదు. కానీ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల వల్ల కుప్పగూలిపోయినటువంటి
సంసారాలు జీవితాలను వెలుగుదీసేటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్లు మేము చేసినాం. అందులో సీతాఫల్ మండికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏమంటారా కాల్ రికార్డింగ్ మరిగా పరువు పోతుంది వద్దిగా చెప్పేది ఇనురి. తీన్మార్ మల్లన్న పేదవాడికి న్యాయం చేయాలని చూస్తాడు. నిన్న చేసిరు కదా ఆ వ్యక్తి ఎవరో ఆ తల్లి నడుగురు చెప్తుంది ఏం జరిగిందనేది రైట్. ఇక ఈ రకంగా ఈ ముఠా అంతా ఇట్లా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు సగం సగం చదివిర్రా బాబు, నేను మొత్తం చదివిన్నా మీ గురించి. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇది ఈ దొంగల ముఠా ఆడుతున్నటువంటి నాటకం. ఇంకేమున్నాయి ఉన్నాయి అవి ఉండని అవి ఎట్లే ఉండని. ఇక ఓవర్ యాక్షన్ చేసి నేను ఇది చేస్తా అది చేస్తా బాతాల పోషెట్టి అమాయకులైన ఈ బిడ్డలను బలి చేసిన బాతాల పోషెట్టి నేను దొరకను మా కంట్లో మా ఏలును మా కంట్లో పెట్టే పొడిపించాలనుకున్నావు వీళ్ళని బలి చేసినావు. 2 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి నిన్న చేసినటువంటి ఆరోపణ మరి ఇది అంతరంగాలు సీరియల్ అవుతుందా అనంతరాగాలు అవుతుందా అనంత సాగర్ అవుతుందా ఏమి? ఇంకా నిన్ను వదిలిపెట్టినా చూస్తున్నావా? నీది కూడా ఉంది జర్రవేట్, అన్నీ తీసుకొస్తా అన్ని ఆధారాలు పెడతా. ఈ రకంగా క్యూ న్యూస్ను దెబ్బగొట్టాలనేటువంటి కుట్రతోటి కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ ఆడినటువంటి డ్రామా ఇది. ఈ బ్యాచ్కి కోఆర్డినేట్ చేసింది మారుతిరావు అనే కేసీఆర్ చుట్టం. ఈ మారుతిరావు వీళ్ళని ట్రాప్లో వేసి వీళ్ళ ద్వారా మొత్తం వ్యవస్థను కొలాప్స్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి చేసి రాత్రి నిన్న రాత్రి ఇగో వీళ్ళింటికి పోయి నిన్న వీళ్ళింటికి పోయి తీన్మార్ మల్లన్న మీద మీరు కేసు పెడితే మీకు 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. వాళ్ళు నీతి నిజాయితీతోటి ఉండి అన్నా నువ్వు మాకు అండగా నిలబడ్డావన్నా, నువ్వు ఒక్క రూపాయి తీసుకోకుండా మాకే ఛాయ్ దాపిచ్చి ఉల్టా న్యాయం చేసి పంపినవన్నా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతా ఉన్నా. 5 లక్షలు తీసుకున్నారు. ఇక చూసుకో ఎట్లా ఉందో. తీన్మార్ మల్లన్న మీద 350 కేసులు ఉన్నాయి. ఆయన రేపే జైలుకు పోతుండు ఇక 7 ఏళ్ల దాకా బయటికి వెళ్ళాడు. ఇప్పుడే నువ్వు పెట్టేసాయి ఆయన నిడిచిపెట్టేసాయి. ఆయన జోలికి పోకు, ఆయన మీద నువ్వు కేసు పెట్టు. 350 ఉంటే అరెస్ట్ చేయాలి కదా. ఈ కేసు ఎందుకు? ఇగో ఈ రకమైనటువంటి డ్రామా. వాళ్ళు అక్కడికి పోయి ఏం మాట్లాడారు అన్నీ ఉన్నాయి. బాతాల పోషెట్టి ఈ బక్వాస్ పని బంజయ్యి, అర్థమైందా? ఈ లత్కోరు పని బంజయ్యి, ఈ లప్ప ఒక ముఖ్యమంత్రి వై ఉండి గింత చీపావా, గింత చీప. ఇక ఏబిఎన్లో అదేటో బాయనేమే. ఇగో తీన్మార్ మల్లన్న గుట్టు రట్టు సంచలన ప్రెస్ మీట్ అని పెట్టింది నేను. ఇప్పుడు ఎవరి గుట్టు రట్టు అయింది రాధాకృష్ణ అని నేను అడుగుతా ఉన్నా. ఎవరి గుట్టు రట్టు? ఇక టీ న్యూస్లో అంటే అలా రావాలని కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే అలా అరుదుకు వస్తుంటా కాబట్టి. ఎందుకు ఈ మ్యాటర్ నేను ఎక్కడ చెప్పాలంటే, వాస్తవానికి ఎక్కడ చెప్పాలంటే, ఈమె దొరసాని గడిలో దొరసాని ఉంటుందిగా, దొరసానిలో ఫ్రంట్ పేజీలో లేదు. ఉంటే నేను అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదు. తీరా ఎతికితే ఇగో తీన్మార్ మల్లన్న బడా చివర్ అని ఇగో ఈ ఇప్పుడు నేను చెప్పిన ముఠ ఇగో ఇదే ముఠ. సొసైటీ పేరుతో అక్రమాలు. సొసైటీ లేదు ఇక్కడ. ఏ సొసైటీ పేరు మీద జరిగింది అక్రమాలు? సొసైటీ ఎప్పుడు నిర్మాణమైంది? ఇక చంద్రబాబు నుంచి విపరీతమైన డబ్బులు వస్తున్నాయట. తెల్లారు లేస్తే నేను నిండు సభలో చెప్పినా నాకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే వద్దు, మిమ్మల్ని బొంద పెట్టడానికి వచ్చిన ఉన్నానని చెప్పిన. ఇగో దంపతులను విడదీసే కుట్ర. ఆ ఫోటో ఇప్పటిదాకా నేను వేసిన ఫోటో పట్టుకుంటే ఇది తెలుస్తుంది. కబ్జా ఇల్లు సెటిల్ చేస్తానని చూసారు కదా ఏం జరిగిందో. ఇది వ్యవహారం. ఇక ఈ పత్రికలో వచ్చినటువంటి మీకు అర్థమైంది అనుకుంటా ఈ ముఠాకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా. ఒకసారి ప్రజలారా మీరు కామెంట్ చేయండి, ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్కటైనా ఇగో మీరు కూడా కామెంట్ చేయండి ప్రజలారా. నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాను, మాట్లాడేటప్పుడే మాట్లాడతాను. చూసారు కదా, మీరు కూడా కామెంట్ చేయండి. తీన్మార్ మల్లన్న ఈరోజు కూడా చెప్తా ఉన్నా నేను చస్తే మీకోసమే చస్తా. కేసీఆర్
ఇంకా నువ్వు ఎన్ని పీక్కుంటావో పీక్కో, నీ కుట్రలన్నీ పసిగడతా, ప్రజల ముందు పెడతా. నువ్వు ఇటువంటి ముఠాలను ఎన్ని తయారు చేసినా దీంతో సమానం నాకు. అర్థమైందా? నాకు తెలుసు అంతరంగాలు కాబట్టి ఇంకా ముందుంటుంది. సో ఇగో ఇది బాతాల పోసెట్టి నీ కథకి ఇది